రామకృష్ణ గారి హత్య కేసు పెద్ద మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ వ్యాపారవేత్త మధుసూదన రెడ్డి అరెస్ట్ చేయబడ్డారు. రేపు ఉదయం కోర్టులో ఆయన్ని హాజరుపరుస్తారు. పోలీస్ కమిషనర్ రామకృష్ణను కుట్ర చేసి హత్య చేసిన అభియోగం మీద ఆర్ మధుసూదన్ రెడ్డిని 15 రోజులు జుడిషియల్ కస్టడీలో ఉంచమని ఆదేశించారు. సార్, మీకు రెడ్డికి ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ ఉన్నట్టు ఒక వీక్లీ మ్యాగజైన్ వచ్చింది, దానికి మీరు ఏమంటారు సార్? మిడిమిడి జ్ఞానంతో ఎవరో రాసిన ఆర్టికల్ గురించి నన్ను ప్రశ్నలు వేయకండి. ప్రజలు రాజకీయవాదులు చెప్పిందానో అధికారులు చెప్పిందానో ఆలోచించకే నమ్ముతారు. కానీ పత్రికల్లో మీరేమైనా రాశారంటే ముందు నమ్ముతారు, ఆ తర్వాతే ఆలోచిస్తారు. వాళ్ళకి మీ మీద అంత నమ్మకం ఉంది. సో ప్లీజ్ డూ హ్యావ్ సమ్ కన్సర్న్ బిఫోర్ రైటింగ్ సంథింగ్. అందరి వైపు చూస్తున్నారు, నిన్ను మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. ఎవరిని చూడకుండా నన్ను చూస్తే నేను స్పెషల్, కానీ అందరినీ చూసి నన్ను చూడకుండా ఉంటే నేను ఇంకా స్పెషల్. ఇదిగోండి సార్, కమిషనర్ హత్య కేసు ఫైల్. ఈ హత్య జరగడానికి కారణం రియల్లీ అన్ఇమాజినబుల్. ఇవేవి మీరు కోర్టులో చెప్పలేదే? కావాలని చెప్పలేదు సార్. కోర్ట్, సిబిఐ, గవర్నమెంట్ కోసం రెడీ చేసిన ఫైల్ ఇది. నేను పర్సనల్గా ఒక ఫైల్ రెడీ చేసి పెట్టుకున్నాను సార్. ఎందుకంటే ఆస్ట్రేలియా నుంచి నాతో మాట్లాడిన వాడు నా ఊరు, నా కుటుంబం గురించి చాలా ఎక్కువగా మాట్లాడాడు. ఈ కేసు నేను ఏపీలో ఉండి డీల్ చేసుకుంటాను సార్. బట్ వై? ఇక్కడ నుంచే చేయొచ్చుగా. లేదు సార్, ఇది ఒక స్టేట్ ప్రాబ్లం కాదు, నేషనల్ ప్రాబ్లం. ఈ కేసుని డీల్ చేయడానికి ఐ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. దట్ ఐల్ గెట్ ఓన్లీ ఫ్రమ్ మై గవర్నమెంట్ సార్. అంటే మేము సపోర్ట్ చేయమంటారా? దీనికి కొంచెం క్రూడ్గాను సైక్గాను బిహేవ్ చేయాల్సి వస్తుంది. అది చూసి చూడనట్టు ఉండాలి. నేను నా స్టేట్కు పేరు రావాలి, అందరూ గొప్పగా మాట్లాడుకోవాలి, దానికోసం ఏవైనా చేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను వెంటనే ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. అక్కడి నుంచి కంటైనర్స్లో ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఎవరిదని కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రెడీ చేయాలి. ఆ తర్వాత యాక్షన్ తీసుకోవాలి. నేను వెంటనే ఎంబసీతో మాట్లాడతాను. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు సార్. నేను ఒక పర్సనల్ ట్రిప్గానే వెళుతున్నా. ఒకవేళ ఈ యాక్టివిటీస్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్కి తెలిసే జరుగుతున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎటువంటి హెల్ప్ దొరకదు సార్. ఓకే, వాట్స్ ద నెక్స్ట్ ప్లాన్? నేను వాడిని మీట్ అవ్వాలి. నాతో ఫోన్లో మాట్లాడిన వాడిని డైరెక్ట్గా మీట్ అవ్వాలి.